పల్నాడు ప్రజానాడు ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు భవానీ. మాచల మండలం కొత్తపల్లి ఘటనపై ఎస్పీతో నేను మాట్లాడానని, తప్పు ఎవరు చేసినా కఠినంగా శిక్షించాలని, ఇలాంటి సున్నితమైన అంశాలను కొంతమంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, నియోజకవర్గ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అదే డైరెక్షన్ నియోజకవర్గాల్లో చూస్తూ ఉంటే ఎక్కడ ఏ చిన్న సంఘటన వాళ్ళే క్రియేట్ చేసి దాన్ని పెద్దగా ప్రచారం చేసి ఇక్కడేదో అన్యాయం జరుగుతూ ఉంది, ఇక్కడేదో జరిగిపోతా ఉందని ఎమోషన్ క్రియేట్ చేసి తద్వారా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి నాలుగు ఓట్లు రావడానికి ఈరోజు సిగ్గు లేకుండా తెలుగుదేశం సంబంధించిన అధినాయకుడు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి నియోజకవర్గ స్థాయి మండల స్థాయి నాయకుల దాకా కూడా పనిచేస్తూ ఉన్నారు. నాకు ఉదయాన్నే నాకు ఫోన్ చేశారు, కొత్తపల్లి గ్రామంలో ఒక బైకు తగలబడిందని. నేను వెంటనే ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది, నేను అక్కడున్న ఎస్ఐ గారికి కూడా చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్ గా ఎవరు చేశారో ఏంటనేది నిజాలు తేల్చమని చెప్పడం జరిగింది. నిజాలు తేల్చండి, ఎవరైతే వాళ్ళ మీద శిక్షించండి అని కూడా చెప్పడం జరిగింది. కానీ వాళ్ళకు సంబంధించిన మీడియాలో ఇదేదో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తున్నారని దుష్ప్రచారం చేసి మాకే వార్నింగ్లు ఇచ్చే పరిస్థితి. అంటే ఈ రకంగా టెంప్ట్ చేసి ఏదో రకంగా అలజడులు చేసి తద్వారా నాలుగు ఓట్లు రావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి జగనన్న ఆదేశాల మేరకు ప్రతి పేద కుటుంబానికి ఒక భరోసా ఇస్తా ఉన్నాం. ప్రతి పేద కుటుంబానికి ఇది మేము చేస్తాం, ఇది సహాయం చేశాం. రాబోయే రోజుల్లో మీ అవసరాల కోసం మీ కుటుంబాలకు ఒక భరోసా ఇవ్వడానికి జగనన్న నాయకత్వంలో మేము పనిచేస్తామని మీకు ఒక ధైర్యాన్ని ఒక భరోసాని ఒక నిజాయితీగా మీకు నమ్మకమని కలిగించే విధంగా మేము ప్రయాణం చేసి మేము చెప్తా ఉంటే వాళ్ళు ఇలాంటి కళ్ళబొల్లి కబుర్లతోటి ఇలాంటి టెంప్టేషన్ క్రియేట్ చేసి ఏదో చిన్న చిన్న గొడవల్ని పెద్ద చేసేసి కావాలనే డైవర్ట్ చేస్తూ ఉన్నారు. దయచేసి ఇక్కడున్న అక్క చెల్లెలు అందరికీ కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, మీరు గడచిన ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో మీ కుటుంబంలో ఏదైనా సరే సహాయం అందింది, ఇదే రకంగా మీకు సహాయం అందాలనంటే జగనన్నని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరు మంచి మనసుతోటి కులాలకు పార్టీలకు అతీతంగా జగనన్నని మీకు సపోర్ట్ చేయాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతాను.